తేలికపాటి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుణ్ణి నేను. నా కంఠంలో ప్రాణం పోయినా తెలుగుదేశం అనేది నా క్యాంటి. చంద్రబాబు నాయుడు నీచి కమ్మి కుత్తే నా కొడుకోడు. ఒక్కరికైనా కమ్మ అనే వాడిని ఏమి ప్రోత్సహించాడు ప్రోత్సహించాడు అయినా వీళ్ళకి సిగ్గులేదు. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడే. వాడు ఏమి చేయలేడయా చంద్రబాబు నాయుడు గారి కాడ ఏముంది చేయడానికి? జేఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి పథకాలు కావాలి. పసుపు కళ్ళల్లో కూడా వాళ్ళకి పసుపు ఉంటుందండి. వాళ్ళు ఓటు సైకిల్కి అంటారు. పథకాలు మాత్రం ఎస్సీ ఎస్టీ మైనార్టీల కంటే అందరికంటే బీసీ సామాజిక వర్గం కంటే ముందు ఉంటారు వాళ్ళు. వీళ్ళు కూడా మాట్లాడే వాళ్ళనే ప్రజల్లో. ఎవరు వాళ్ళు? పసుపు చొక్క కమ్మ సామాజిక వర్గం వాళ్ళనే ఇంకెవరు మాట్లాడతారు ఈ విధంగా? మిగతా కులాలందరూ జగన్ను ఆరాధిస్తున్నారు, పూజలు చేస్తున్నారు. అహంకార పూరితమైన మాటలు మాట్లాడిన జడ్పీటీసీ గారిని ఎమ్మటే అరెస్ట్ చేయాలి. అహంకార పూరితమైన మాటలు మాట్లాడిన జడ్పీటీసీ గారిని ఎమ్మటే అరెస్ట్ చేయాలి. జడ్పీటీసీ రావెల నాగేందర్ని, జడ్పీటీసీ రావెల నాగేందర్ని పసుపు మీ కళ్ళల్లో ఉంది, టీడీపీ వాళ్ళ కళ్ళల్లో ఉంది పసుపు అన్నావు. నువ్వు తినే కూరలో కూడా మా పసుపే వేసుకుంటున్నావు, అది గుర్తుపెట్టుకో. మీ ఆవిడ శుక్రవారం వస్తే కాలో పసుపు పూసుకునేది మా పసుపే. కానీ నువ్వు మాట్లాడటం చాలా అసభ్యకరంగా ఉంది. కానీ నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను తొడగొట్టి శాలం చేసి చిటికేసి నీ రామాపురంలో నేను చిటికేస్తున్నా. నువ్వు దమ్ము ధైర్యం ఉన్న మగోడు అయితే నువ్వు జడ్పీటీసీగా రాజీనామా చేసి నువ్వు వచ్చి నాతో నెగ్గు. నేను ఉదయగిరి ప్రధాన కార్యదర్శిగా నేను రాజీనామా చేస్తా. నువ్వు చెయ్యి, నీకు నీతి జాతి నువ్వు కమ్మాల కన్నా పుడితే నువ్వు నువ్వు కమ్మాడమని చెప్పుకోవడానికే మాకు సిగ్గు చేటుగా ఉంది. మాకు ప్రతి రక్త పొట్టు కారేదాకా మా కళ్ళల్లో కానీ మా కాళ్ళల్లో కానీ మా ఒంట్లో కానీ పసుపు జెండా ఉంటుంది. నువ్వు నీతికి జాతికి చెందినోడు అయితే కమ్మ కులాన్ని తిట్టావు, నువ్వు జీవితంలో అనుభవిస్తావు. నువ్వు ఖచ్చితంగా మాకు క్షమాపణ చెప్పాలి మా చంద్రబాబు నాయుడు గారికి. ఆయన స్థాయి అంతా నీ స్థాయి అంతా, ఆయన ఆలోచన అంతా నీ ఆలోచన అంతా. నువ్వు బిచ్చారి కొడుకు మైండ్కి వర్క్ చేసి నువ్వు కిలోల లెక్క నువ్వు కిలోల రూపాయల లెక్క నమ్ముకుంటున్నావు. నీ బతుకి నీ స్థాయికి మేము పెట్టిన భిక్షతో బతుకుతూ అమ్మాయి అని మా వాళ్ళని ఇంకా మంచి చేసుకోవాలి. నెక్స్ట్ 1.5 సంవత్సరంలో మా గవర్నమెంట్ వస్తుంది.